ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలో చెరువులకు గండ్లు పడుతున్నాయి. మరికొన్ని చెరువులు ప్రమాదపు అంచులకు చేరాయి. చేజర్ల మండలంలోని నాగువెళ్ళటూరు గ్రామ చెరువుకు గండి పడింది. దాదాపు 500 ఎకరాల్లో వరి నారు నీట మునిగింది. ఏడాదిన్నర కిందట కూడా చెరువుకు గండి పెడితే అధికార యంత్రాంగం తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. వర్షాల వల్ల ప్రతిసారి చెరువుకు గండి పడుతోందని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. చెరువు కట్టకు పూర్తి స్థాయిలో పటిష్టంగా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాది నెల్లూరు జిల్లా చేజల మండలం నాగులవెల్కూరు అండి. ఎందుకో మాకు ఈ వర్షాభావం వచ్చినప్పుడల్లా చెరువు ఇదే పరిస్థితి అవుతుంది. ఈ గండి పడిపోయి 1 సంవత్సరం 1 నెల అయింది. కానీ ఈ రోజుకి దీని పరిస్థితి ఎవరూ పట్టించుకోలేదు, ఎవరు అనుకోలేదు. కానీ మంత్రి వర్యులు గౌతమ్ రెడ్డి గారు కూడా చూసిపోయారు. ఇక్కడికి 2 సార్లు వచ్చారు ఆయన. ఇక్కడికి దిగిపోయినప్పుడు వచ్చారు, మళ్ళీ వచ్చి చూసిపోయారు. కానీ దీని పరిస్థితి ఇట్లే ఉండిపోయింది. కానీ ఈ రోజు 300 ఎకరం మాగాడి నార్లు పోసుకోవడం పరిస్థితుల్లో అందరూ భోజనానికి ఒడ్లు పండించుకునే పరిస్థితి ఇది. కానీ ఈ వరి పండే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది దానివల్ల తెలుసుకోవడం లేకుండా పోతుంది. ఇక్కడనే కరెంట్ లైన్ కూడా పోయి అది కూడా ఇబ్బంది పడుతుంది. కరెంటు స్తంభాలన్నీ పడిపోయినాయి, వైర్లు దెబ్బొట్టున్నారు, అవి చెట్లు పడిపోయినాయి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. గవర్నమెంట్ స్పందించడం లేదు. ఇప్పటికైనా కూడా కలమేలుకొని మా చెరువు శాశ్వత మరమ్మతులు చేస్తే చాలా మంచిదని కూడా మేము సవినయంగా మనం చేసుకుంటున్నాము. మా పేరు కళ్యాణ్ అండి. మాది నెల్లూరు జిల్లా చేజల మండలం నాగులవెల్లూరు విలేజ్. మాది మా ఊరు చెరువు రింగ్ పండేశారు. గత మంత్రి వర్యులు వచ్చి కొన్నిసార్లు తెగిపోయినప్పుడు వచ్చి చూసి ఇప్పుడు మళ్ళీ తెగిపోయింది. అది శాశ్వతంగా నిర్మాణం చేయాల్సింది కోరుతున్నాము. ఈ చెరువే కాకుండా ఇటుపక్క 1 ఎకరాల పొలం ఉందండి. మొత్తం పోయేదానికి అంతా బావి కట్టల ద్వారా వెళ్ళాలందరూ తోటల దగ్గర కానీ దొడ్ల దగ్గర కానీ మామూలుగా జీవాలు కానీ ఊర్లోని గుడ్లు మొత్తం ఇదోనే వెళ్ళాల్సి వస్తుంది. ఊరు మొత్తం ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు ఎప్పుడుదాకా ఉపయోగం వస్తుందో కూడా తెలీదు. ఇక్కడ కలరా చెరువు గేట్లు పోయినాయి కానీ ఆ వాటర్ కూడా వచ్చి చెరువు మీద పడటంతో మొత్తం ఈ దోమను వెళ్ళేదానికి కూడా అవకాశం అయిపోయింది. మంచి పెద్ద మనసుతో దయచేసి మాకు శాశ్వతంగా వర్క్ చేయాల్సిన కోరుతున్నాం. కట్ట పని కానీ తూము కానీ